నిజామాబాద్ నుంచి రిపోర్ట్ రెడీ ఉన్నాండి. నిజామాబాద్ కామారెడ్డి నుంచి స్వామి ఉన్నాడు. స్వామి ఏంటి కామారెడ్డిలో ఏంటి, ఎవరెవరు ఇద్దరు ఫైట్ ఫైట్ లో ఉందా? కామారెడ్డి మూడు ఇద్దరు ఫైట్ లో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినంత కాకుండా కానీ ఎగ్జిట్ పోల్స్ అన్ని వెంకటరామారెడ్డికి ఇచ్చాయి. కానీ వీటిని బదులుగా ఇప్పుడు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో రేవంత్ రెడ్డి గారు 2200 ఓట్లతో 4 రౌండ్ల కానీ మొదటి రౌండ్ నుంచి వెళ్ళి ప్రతి రౌండ్ గిట్లా మొత్తం రేవంత్ రెడ్డి గారే రౌండ్ లో ఉన్నారు. సెకండ్ లీడ్ లో కేసీఆర్ గారు ఉన్నారు. మూడో రౌండ్ కి వచ్చేసి బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి ఉన్నారు. ఎల్లారెడ్డికి వచ్చేసి ప్రతి రౌండ్ లోను మదన్ మోహన్ రావు గారు ఆధిక్యంలో ఉన్నారు. సెకండ్ లీడ్ లో జాదేల సురేందర్ ఉన్నారండి. అదే జుక్కల్ కి వచ్చేసి హనుమంత్ ఇండే మా ప్రజెంట్ ఎమ్మెల్యే హనుమంత్ ఇండే గారు ఆధిక్యంలో ఉన్నారండి. అంటే ఏంటి ఇప్పుడు ఎన్ని రౌండ్లు పూర్తయి, ఎన్ని రౌండ్ లో రేవంత్ రెడ్డి ఆధిక్యతలో ఉన్నారు, కేసీఆర్ గారు ఆధిక్యతలోకి ఒకసారి వచ్చారా? ఇప్పుడు 5 రౌండ్ కేసీఆర్ గారు ఆధిక్యతలకు వచ్చారండి. మా 664 ఓట్లతోటి కేసీఆర్ గారు 5 రౌండ్ లో ఆధిక్యం పెట్టాడు. ప్రతి మా మొదటి నుంచి 4 రౌండ్ల వరకు మొత్తం రేవంత్ రెడ్డి గారే ఆధిక్యంలో ఉన్నాడు. సో కామారెడ్డి ఇప్పుడు 4 రౌండ్ లో కూడా రేవంత్ రెడ్డి గారు ఆధిక్యం. సో బీజేపీ ఎక్కడ ముందుకొచ్చినట్టు అయితే లేనట్టుంది. ఎల్లారెడ్డి పరిస్థితి ఏంటి? ఎల్లారెడ్డిలో ప్రతి రౌండ్ లోను మదన్ మోహన్ గారు అట్లో సెకండ్ లీడ్ లో జాదిల సురేందర్ ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నారు.